తుంగతుర్తి ఎమ్మెల్యే డాక్టర్ గ్యాద్రి కిషోర్ కుమార్ పుట్టినరోజు వేడుకలు మడలపాటి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పేద విద్యార్థులకు 40,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు తెరాస నాయకులు. ఇంట్లో కష్టపడి చదువుకొని MBBS సీట్ సాధించినందుకు అమ్మాయికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అదే విధంగా ఈ రోజు మన తుమ్మతుర్తి ఎమ్మెల్యే డాక్టర్ నాగర్ కిషోర్ కుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆ అమ్మాయికి టీఆర్ఎస్ పార్టీ మండల శాఖ తరఫున ముఖ్య నాయకులు అందరం కలిసి शासन सभ्यु गौरव डाक्टर गादर किशोर कुमार गारी पुष्टि सदर्भंग मंडल पार्टी आध्र्यन निर्वहित जन्मदिन वेड कार्यक्रम डिपीपी गारी वैसल डीपी गारी జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం ఉండాలి కేసీఆర్ గారి నాయకత్వం ఉండాలి కేసీఆర్ గారి నాయకత్వం ఉండాలి కేసీఆర్ గారి నాయకత్వం ఉండాలి ఎమ్మెల్యే గారి గారి నాయకత్వం ఉండాలి లాంగ్ లివ్ లాంగ్ లివ్ కిషోర్ అన్న లాంగ్ లివ్ లాంగ్ లివ్ यादाद्रि भुवनगिरी जिला केन्द्र अर्बन कॉलनी में क्रिस्मस पंडग सदर्भंग भुवनगिरी एमएलए पैला शेखर रेड्डी जिला कलेक्टर अनिता चंद्रन चेतुल मीदुगा क्रैस्तवुलकु बट्टलु पंपिणी चेशारु. अंदर बैठी सभी प्रार्थना चीफ मिनिस्टर गारे अत सहाय बटे वंदना चलू యాదగిరిగుట్ట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ముందు డాక్యుమెంట్ రైటర్స్ రియల్ ఎస్టేట్ వ్యాపారులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎల్ఆర్ఎస్ రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఓపెన్ టాక్స్ మనమడే చేయాలి.
जय रूटर रियल्टर्स ऐक्यता वंदे जय रूटर रियल्टर्स ऐक्यता वंदे जय रूटर रियल्टर्स ऐक्यता वंदे मंडी वैक्करी रियल्टर्स वेंटने वंदे रियल्टर्स वेंटने वंदे केसीआर डाउन डाउन केसीआर डाउन डाउन केसीआर डाउन डाउन केसीआर डाउन डाउन प्रभुत्व मंडी वैक्करी वंदे मंडी वैक्करी वंदे प्रभुत्व मंडी वैक्करी वंदे యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో ధనుర్మాస మహోత్సవాల శ్రీకారం పలికారు. ఈ సందర్భంగా తిరుప్పావై వ్రత పూజలు నిర్వహించారు. యాదాద్రి లక్ష్మీనారాయణ స్వామి వారి దివ్య దేవాలయంలో మహావైభవపేతంగా అంగరంగ వైభవంగా ఈ రోజున ఈ సుప్రభాత సుమధుర మందుల మనోహరమైన ప్రభాత వేళలో ధనుర్మాస మహోత్సవం ప్రారంభింపబడినది. నెల రోజుల పాటు జరిగేటువంటి మహామహోత్సవంలో అనేకానేక ఉత్సవ సమాహారం వైభవంగా జరుగుతుంది. అనగా అధ్యయనోత్సవాలు, ముక్కోటి మహోత్సవాలు ఇవన్నీ కూడా జరుగుతాయి. భక్తులందరూ సేవించండి, తరించండి. వెళ్ళందిహి లక్ష్మీసింహాచార్యులు, ప్రధానంతకులు యాదాద్రి. యాదగిరిగుట్ట మండలం పెద్దకందకూరు గ్రామంలో ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ కంపెనీ కార్మికుల సమ్మె 14వ రోజుకు చేరుకుంది. పదవ వేతన ఒప్పందం ప్రకారం కనీస వేతనాన్ని చెల్లించాలని కార్మికులు డిమాండ్ చేశారు. మేమే టెంట్లో కూర్చున్నాం, మేడం వచ్చిపోతారని చెప్పారు అంతే. కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి కొంగుల శివతమయ్యగారి నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి కొంగుల శివతమయ్యగారి నాయకత్వం వర్ధిల్లాలి అగ్రిమెంట్ వెంటనే అగ్రిమెంట్ వెంటనే కార్మికుల నామన కొరకులు వెంటనే పరిష్కరించాలి కార్మికుల నామన కొరకులు వెంటనే మేనేజ్మెంట్ డౌన్ డౌన్ మేనేజ్మెంట్ మాన్యమండి వైఖరి నశించాలి రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రం నుండి పోత్గల్ వెళ్లే దారిలో గుంతలు ఏర్పడడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అఖిలపక్ష ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అలాగే ఇప్పుడున్నటువంటి అధికారులు కావచ్చు, ఎలక్షన్ టైంలో ఒక సంవత్సరంలోనే ఈ రోడ్డును మేము నిర్మాణం చేపిస్తామని చెప్పేసి ఎలక్షన్లకు రావడం జరిగింది. ఎలక్షన్ల తర్వాత ఇప్పుడు ఆ రోడ్డును పట్టించుకున్న పాపం లేదు. గత 3 నెలల క్రితం జరిగినటువంటి జనరల్ బాడీ మీటింగ్లో అఖిలపక్షం ఆధ్వర్యంలో అక్కడ ధర్నా చేసిన సమయంలో స్థానిక ఎంపీపీ గారు అలాగే జెడ్పీటీసీ గారు
ఆర్ఎస్ఎస్ అలా కన్వీనర్ గోపాలరావు గారు కావచ్చు, అలాగే మిగతా ప్రజాప్రతినిధులు ఏమన్నారంటే మేము ఒక మాకు సమయం ఇవ్వండి, దసరా వర్గాల ఇక్కడ నుండి రోడ్ వేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పేసి అన్నారు. వాళ్ళ మాట మీద ఆ రోజు అఖిల పక్ష సభ్యులు అందరు కలిసి సరే ఒక రెండు నెలల సమయం తీసుకుందామని చెప్పేసి ఆ రోజు తప్పుకోవడం జరిగింది. కానీ ఆ దసరా పోయింది, ఇలా దీపావళి పోయింది, నెక్స్ట్ ఇప్పుడు సంక్రాంతి వస్తుంది, అయినా కానీ ప్రజాప్రతినిధులు స్పందించడం లేదు. గత కొన్ని రోజుల నుండి ముస్తాబాద్ పోతుగల్ రోడ్డు నుండి రహదారి మీద వెళ్లాలంటే ప్రజలకు చాలా ఇబ్బంది జరుగుతుంది, అనేక రకాల ప్రమాదాలకు గురైన చాలా మంది చనిపోవడం కూడా జరిగింది, అయినా కానీ ఎక్కడ కూడా ప్రజాప్రతినిధులు స్పందించలేదు. ఎఫ్సిఆర్ఐ విద్యార్థులు తెలంగాణకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని మంత్రి హరీష్ రావు అన్నారు. ములుగు అటవీ కళాశాలలో నిర్వహించిన 2016 బీఎస్సీ ఆనర్స్ ఫారెస్ట్రీ బ్యాచ్ ప్రథమ స్నాతకోత్సవంలో పాల్గొన్న మంత్రి హరీష్ రావు పై విధంగా స్పందించారు. కొన్ని స్పెషలైజ్డ్ పోస్టులు వీళ్ళకి ఫిలప్ అయ్యేటట్టుగా వీళ్ళకి ప్రియారిటీ ఇచ్చేటట్టుగా రిక్రూట్మెంట్ లో ఎక్కడెక్కడ దేగలితే అక్కడ మంచిది. వీళ్ళకి అన్ని రెగ్యులర్ డిపార్ట్మెంట్స్ లో కూడా సార్ మీరు కొంచెం దర్శనం అని సార్ ఇక్కడ కళాశాలకు మీ ప్రొఫెసర్లకు మీరు ఇచ్చే విలువైన కానుక అని చెప్పి తెలియజేస్తున్నాను. మానవ మనుగడకు ఆర్థిక రాజకీయ సామాజిక సాంస్కృతిక అభివృద్ధికే కాదు నిత్య జీవిత వృత్తుల వారి బతుకులు తెరువు కూడా పర్యావరణము సహజ వనరులు అత్యంత కీలకం. మనిషి భవిష్యత్తు నిర్ణయానికి జీవన విధానానికి సహాయం చేసే అనేక సేవలను పర్యావరణం అందిస్తున్న విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఎన్నడూ గుర్తించారు. అభివృద్ది సంక్షేమం ఎంత ముఖ్యమో పర్యావరణ పరిరక్షణ కూడా అంతే ముఖ్యమని భావించి పర్యావరణ పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. తెలంగాణ భౌగోళిక విస్తరణలో 24% ఉన్న అడవులను 30% పెంచడం పర్యావరణ సమతుల్యతను కాపాడడం అనే ద్విముఖ లక్ష్యాలతో హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. సహజ సిద్ధమైన అడవులను పరిరక్షించడం
అడవుల పునరుద్ధరణ అటవీ భూములను అన్యాక్రాంత కాకుండా చూడడం వన్యప్రాణుల సంరక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. 230 కోట్ల మొక్కలు నాటాలని ఉద్దేశించిన హరితార కార్యక్రమంలో ఇప్పటివరకు 214 కోట్ల మొక్కలు నాటడం జరిగింది. ఈ ఒక సంవత్సరంలోనే 21 కోట్ల మొక్కలు నాటడం జరిగింది. ఈ హరితార యజ్ఞం తెలంగాణకే కాక దేశానికే గర్వకారణం. ఈ ప్రభుత్వ హయాంలో 4% పచ్చదనం పెంపు హరితార కార్యక్రమం ద్వారా సాధ్యమైంది. వాయు కాలుష్యానికి హేతువులైన గ్రీన్ హౌస్ వాయువులను కట్టడి చేయడం హరితార కార్యక్రమం ద్వారానే సాధ్యమైంది. పారిస్ ఒప్పందం ప్రకారము కార్బన్ సింక్ టార్గెట్ను చేరుకోవడంలో తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు ముందే ఉంటుంది. కార్బన్ సింక్ లక్ష్యాలను చేరుకోవడానికి తక్కువ ఖర్చులో రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ ఉంటేరి ప్రతాప్ రెడ్డి గారు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ చాల పరిశోధన సంస్థ తొలి స్నాతకోత్సవం మీ అందరితో కలిసి పాలు పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. సాధారణంగా ప్రతి విద్యార్థి జీవితంలో స్నాతకోత్సవం ప్రత్యేకమైనది అనడంలో సందేహం లేదు. ఈ కళాశాల నుంచి బయటకు వెళ్తున్న మొదటి బ్యాచ్ మీదే కావడం ఇది మరింత ప్రత్యేకమైనది చెప్పవచ్చు. ఈ సందర్భంగా మీ అందరి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. మీ ఉజ్వల భవిష్యత్తు కార్యాచరణ కోసం మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అటవీ అభివృద్ది పచ్చదనం పెంపునకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతలో భాగంగా నాణ్యమైన ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించి అటవీ యజమాన్యంలో విద్యార్థులను నిష్ణాతులుగా తీర్చిదిద్దారనే లక్ష్యంతో అటవీ కళాశాల పరిశోధన సంస్థ ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తెలంగాణను ఏర్పాటు చేశారు. గడిచిన 4 సంవత్సరాల్లో ఫారెస్ట్ కాలేజ్ ఆఫ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎంతో పురోగతి సాధించింది. అనతి కాలంలోనే ఎఫ్సీఆర్ఐకి డెహ్రాడూన్లోని భారత అటవీ విద్యా పరిశోధన మండలి ఐసీఎఫ్ఆర్ఈ A+ గ్రేడ్ ఇవ్వడం మన గర్వకారణం. ఇక్కడ చదువుతున్న విద్యార్థులు దేశ విదేశాల్లోని ప్రఖ్యాత యూనివర్సిటీల్లో సీట్లు సాధించడం సంతోషాన్ని కలిగించింది. వారందరికీ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా దేశ విదేశాల్లోని ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలతో అవగాహన ఒప్పందాలను కుదుర్చుకోవడంతో పాటు ఫారెస్ట్రీ కోర్సు పూర్తి చేసిన ప్రతి విద్యార్థికి ఉపాధి అవకాశాలు కల్పించే దిశలో మరి ఎఫ్సీఆర్ఐ కృషి చేయడం ప్రశంసనీయం. కొత్త కోర్సులు నూతన పరిశోధనలతో కళాశాలలను ముందుకు తీసుకెళ్తున్న ఎఫ్సీఆర్ఐ డీన్ చంద్రశేఖర్ రెడ్డి గారు, డిప్యూటీ డైరెక్టర్ కె శ్రీనివాస్ గారు, ఫ్యాకల్టీ ఉద్యోగులు, సిబ్బంది కృషి ప్రశంసనీయమని చెప్పి తెలియజేస్తున్నాను. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఎఫ్సీఆర్ఐను తీర్చిదిద్దేందుకు సహకారం అందిస్తున్న అటవీ శాఖ ఉన్నతాధికారులు ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా స్టూడెంట్స్ మన పురాణంలో జ్ఞాన విజ్ఞాన సైతం యత్ జ్ఞాత్వ మోక్ష. అదేవిధంగా ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ లో చేసే రిక్రూట్మెంట్స్ లో గాని మరి లోకల్ బాడీస్ మున్సిపాలిటీస్ లో గాని తప్పకుండా ఈ కోర్స్ చదివినటువంటి విద్యార్థులకు కొంత రిజర్వేషన్ ఇచ్చి ఈ ఆయా డిపార్ట్మెంట్ తో మాట్లాడాలని కూడా మేము డిస్కస్ చేయడం జరిగింది. ఇవాళ అర్బన్ బాడీస్ లో గ్రేడ్ 1 స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీస్ లో గ్రేడ్ 1 మున్సిపాలిటీస్ లో చాలా బడ్జెట్ ఉంది. ఒక్కొక్క మున్సిపాలిటీ 100 కోట్ల రూపాయల బడ్జెట్ లో ముఖ్యమంత్రి గారు 10% మీరు ఖచ్చితంగా పర్యావరణం మీద ఖర్చు పెట్టారు. అంటే దిస్ ఇస్ ఎ బడ్జెట్ ఆఫ్ 10 crores. మరి ఆ డబ్బును చక్కగా ఖర్చు పెట్టి నర్సరీ రేజ్ చేసే దగ్గర నుంచి మొక్కలు పెంచేదాకా కూడా ఎక్స్పర్టిజం రావాలి. ఎక్స్పర్టిజం అనేది మీలో ఉంటుంది. మీలాంటి వాళ్ళు ఒక్కొక్క మున్సిపాలిటీలో ఒక అధికారిగా ఉండగలిగితే డెఫినెట్ గా మన ముఖ్యమంత్రి గారు అనుకున్న విధంగా రేపటి భవిష్యత్ తరాలకు మంచి పర్యావరణాన్ని అందించే విధంగా మనకు ముందుకు పోయేటువంటి అవకాశం ఉంటుంది. ఫ్యూచర్ ఈజ్ యువర్స్. ఫ్యూచర్ ఈజ్ ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్, ఫ్యూచర్ ఈజ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్. అలాంటి డిపార్ట్మెంట్ లో ఇలాంటి చక్కటి కోర్సు చదివినటువంటి మీ అందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నేను అడుగుతా ఒక అమ్మాయి అన్నది, ఇల్లెందు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లో చదువుకున్నాను అన్నది. ఇల్లెందు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లో చదివి ఈ రోజు ఇక్కడికి వచ్చి ఈ పట్టా అందుకొని మళ్ళీ మీరు ఒక బనారస్ యూనివర్సిటీకి లేదా ఒక ఐసీఆర్ అక్రిడేటెడ్ యూనివర్సిటీలో మీరు అడ్మిషన్స్ తీసుకొని ఇంకా ఉన్నత స్థాయికి పోవడం అనేది
నిజంగా ముఖ్యమంత్రి గారి ఆశయం కలల్ని మీరు నిజం చేసి ముందుకు పోతున్నంత సంతోషం కలుగుతా ఉంది. ఈ కోర్స్ కు చాలా భవిష్యత్తు కూడా ఉంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మనం చూసుకుంటే పర్యావరణం మీద అడవుల మీద అప్రమత్తత పెరిగింది. ఐ థింక్ ఫ్యూచర్ ఇస్ ఎన్విరాన్మెంట్. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా ఇంతకుముందు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రోటీన్ డైట్ ఇదంతా ఇంతకుముందు నడిచింది. ఇప్పుడు భవిష్యత్ అంతా కూడా పర్యావరణం. ప్రజలు ఢిల్లీ ఎలా సఫర్ అవుతుందో మనం చూస్తున్నాం. మిగతా అభివృద్ది చెందినటువంటి యూరప్ దేశాలు గాని అమెరికా లాంటి దేశాల్లో ఇవాళ ఎన్విరాన్మెంట్ సెస్ అని ఎన్విరాన్మెంట్ బడ్జెట్ అని పెట్టి ఎన్విరాన్మెంట్ మీద ప్రతి కార్పొరేట్ సెక్టర్ గాని గవర్నమెంట్ సెక్టర్ గాని లోకల్ బాడీ గాని నేషనల్ గవర్నమెంట్ గాని ప్రతి ఒక్కరు కూడా ఎన్విరాన్మెంట్ మీద ఈరోజు దృష్టి పెట్టేటువంటి సందర్భం వచ్చింది. మన ముఖ్యమంత్రి గారు కూడా మీరు గమనిస్తే ప్రతి గ్రామ పంచాయతీ కూడా తమ బడ్జెట్ రూపకల్పనలో 10% తప్పకుండా పర్యావరణం మీద ఖర్చు పెట్టాలి. ప్రతి లోకల్ బాడీ శాసనసభలోనే చట్టాన్ని తీసుకొచ్చి మనం 10% మీ బడ్జెట్ లో తప్పకుండా పర్యావరణం మీద మొక్కల మీద పెట్టండి అని చెప్పి తీసుకొచ్చినటువంటి తొలి రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం. ప్రపంచవ్యాప్తంగా కూడా బాగా అవేర్నెస్ వచ్చింది. సో ఈ యొక్క కోర్స్ కు ఏదైతే బీఎస్సీ ఫారెస్ట్ మీ కోర్స్ చదివారో తప్పకుండా ఈ కోర్స్ కు చాలా చాలా భవిష్యత్తు ఉంటుంది. నా దృష్టిలో ఇది గవర్నమెంట్ సెక్టార్ లోనే కాదు ప్రైవేట్ సెక్టార్ లో కానీ ప్రపంచవ్యాప్తంగా కూడా మీకు ఉజ్వలమైనటువంటి అద్భుతమైనటువంటి భవిష్యత్తు మీ అందరికీ కూడా ఉంటుంది. ఇందాక మా ప్రతాప్ రెడ్డి గారు కూడా అన్నట్టు గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి ఈ కాలేజీని మనం ఇంకా యూనివర్సిటీ స్థాయికి కూడా తీసుకుపోవడానికి ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో తప్పకుండా ఈ కాలేజీని ఇంకా ముందుకు తీసి యూనివర్సిటీగా కూడా మనం తయారు చేసుకుందాం. బికాస్ దర్ ఈస్ హ్యూజ్ డిమాండ్. సో అట్లా మనం ముందుకు పోదాం తప్పకుండా. మరి మా ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ మీరు మాకు ఇచ్చిన మాట ఎవరెవరైతే ఇక్కడ మాట ఇచ్చారో మీరు ఆ మాటల్ని నిజం చేయాలి. చేయడమే కాకుండా ఈ కాలేజీకి పేరు రావాలి. ఈ కాలేజీకి మీరు రావాలి. యూ షుడ్ రిటర్న్ బ్యాక్ టు దిస్ కాలేజ్. యూ షుడ్ గివ్ బ్యాక్ టు దిస్ కాలేజ్. తప్పకుండా మీరు అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూ మీ జూనియర్ స్టూడెంట్స్ కు మీ యొక్క దీన్ని ఇంకా ప్రోత్సాహాన్ని అందించే విధంగా కూడా మీరు ప్రయత్నం చేయాలి. ఇందాక మేడం పీసీసీఎఫ్ గారు, శోభ గారు, శాంతికుమార్ గారు, మంత్రి గారు మేమందరం కూడా మాట్లాడుతూ అనుకున్నాం ఈ కాలేజీ ఒక అద్భుతమైనటువంటి విద్యార్థులను సృష్టించి అంతర్జాతీయ స్థాయిలో జాతీయ స్థాయిలో మన తెలంగాణ పిల్లలకు మంచి అవకాశాలు రావాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఈ కాలేజీని స్థాపించడం, నిజంగా అలాంటి బ్యాచ్ బెస్ట్ స్టూడెంట్స్ బ్యాచ్ ని ఈరోజు తయారు చేసి మా చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మిమ్మల్ని ఈరోజు గ్రాడ్యుయేట్ చేసి బయటకు పంపించడం అనేది చాలా ఆనందంగా ఉంది. సో మీరు ఇంకా ఇదే స్పిరిట్ ని కంటిన్యూ చేసి మీరు ఏదైతే మాకు డయాస్ మీద చెప్పినారో మేము ఐఎఫ్ఎస్ సాధిస్తాం, మేము సివిల్ సర్వీసెస్ సాధిస్తాం, ఒక్కరు మాత్రం ఐపీఎస్ అన్నారు, చాలా మంది సైంటిస్టులు అవుతామన్నారు. సో అది మీరు తప్పకుండా ఆ లక్ష్యాన్ని సాధించండి. ఎందుకంటే నేను ఇందాక అన్నట్టు ఫస్ట్ ఈజ్ ఆల్వేస్ ఫస్ట్. సో మీరు మెట్టుపాలెంలో ఎట్లయితే ఐఎఫ్ఎస్ సాధించి వాళ్ళు ఒక ట్రెండ్ సెట్ చేసినారో మన ములుగు ఈ రీసెర్చ్ సెంటర్ ఈ ములుగులోని ఫారెస్ట్ కాలేజ్ కూడా ఈ బ్యాచ్ మీరు తప్పకుండా ఒక కొత్త ట్రెండ్ సెట్ చేయాలి. ఈ దేశంలోనే మరి ములుగు ఫారెస్ట్ కాలేజ్ స్టూడెంట్స్ అంటే ఇట్లా ఉన్నారు అనేటువంటి ఒక ట్రెండ్. ఈ 50 మందిలో ఎంతమంది ఐఏఎస్ లో అవుతారు, ఎంతమంది ఆల్ ఇండియా సర్వీసెస్ లో వస్తారు అని నాకు అనిపిస్తే మిమ్మల్ని అడిగితే దాదాపు 30-35 మంది మేము ఆల్ ఇండియా సర్వీసెస్ లో వస్తామన్నారు. సో అది మీరు అచీవ్ చేసి రేపటి తరానికి మీరు అందరు కూడా ఇవ్వాలి. చాలా సంతోషం ఏంటంటే అన్ని జిల్లాల నుంచి ఉన్నారు. గద్వాల జిల్లా నుంచి, వికారాబాద్ నుంచి, మహబూబ్ నగర్ నుంచి, ఏ జిల్లా అడిగితే కూడా మొత్తం తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి కూడా ఇక్కడ విద్యార్థులు ఉండడం అనేది నిజంగా చాలా సంతోషం. చేయలేకపోయాం కానీ దేశంలో దాదాపు 16 రాష్ట్రాల్లో ఈ కోర్సెస్ వచ్చినాయి. మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి దృష్టికి ప్రియాంక గారు, మన స్టేట్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ కొంతమంది మెట్టుపాలెంలో మేము చదువుకున్నాం, మన రాష్ట్రంలో కూడా ఇలాంటి కాలేజీ వస్తే మన పిల్లలకు బాగా మేలు జరుగుతుందని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురాగానే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కాలేజీ పెట్టడం, అందులో ఫస్ట్ బ్యాచ్ గా మీరు జాయిన్ కావడం నిజంగా మీరు అదృష్టవంతులు. అయితే ఫస్ట్ బ్యాచ్ మీద రెస్పాన్సిబిలిటీ కూడా ఎక్కువ ఉంటుంది కదా. ఫస్ట్ ఈజ్ ఆల్వేస్ ఫస్ట్. సో మొదటి బ్యాచ్ గా ఈ కాలేజీ చరిత్రలో మీకంటూ ఒక ప్రత్యేకత ఉంటుంది.
మీరు ఏ ట్రెండ్ సెట్ చేస్తే ఆ ట్రెండ్ మీ తర్వాత వచ్చేటువంటి జూనియర్ బ్యాచెస్ కు అదొక ట్రెండ్ సెట్ గా ఉంటుంది. ఇప్పుడు ఎవరు మాట్లాడినా మెట్టుపాలెం మెట్టుపాలెం ఎందుకంటున్నారు, అక్కడ ఒక ట్రెండ్ సెట్ అయింది. ఆ కాలేజీ నుంచి చాలా మంది ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ గా ఆల్ ఇండియా సర్వీసెస్ లో చాలా మంది సెలెక్ట్ అయినారు కనుక అది చరిత్ర పుటల్లో మెట్టుపాలెం నిలిచిపోయింది. మరి మా ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ అఫ్ కోర్స్ చంద్రశేఖర్ రెడ్డి గారు మా ప్రొఫెసర్స్ చాలా బాగా పనిచేయడం వల్ల ఫస్ట్ బ్యాచ్ లోనే ఇద్దరు స్టూడెంట్స్ అలబామా యూనివర్సిటీలో, ముగ్గురు డెహ్రాడూన్ యూనివర్సిటీలో, నలుగురు స్టూడెంట్స్ బనారస్ యూనివర్సిటీలో, ఆరుగురు స్టూడెంట్స్ ఐసీఏఆర్ దాంట్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ అడ్మిషన్స్ రావడం నిజంగా ఇట్స్ ఎ గ్రేట్ వర్క్. ఐ కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ యూ. మీ అందరికీ పట్టాలు చేతిలో పెట్టినప్పుడు చాలా మంది నేను పలకరించాను, ఏమవుతావమ్మా అని. చాలా మంది మేము ఐఎఫ్ఎస్ అవుతాం అన్నారు, కొంతమంది సివిల్ సర్వీసెస్ అవుతాం రాస్తాము అన్నారు, కొంతమంది సైంటిస్టులు అవుతామన్నారు. చాలా సంతోషం అనిపించింది. నిజంగా ముఖ్యమంత్రి గారి కలలు నిజమైనే అనిపించాయి మీ మాటలు వింటారు. స్పెషల్ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి గారు, పిసిసిఎఫ్ శోభ గారు, ప్రియాంక వర్గీస్ గారు, నరసింహారెడ్డి గారు, ఈ కళాశాల అధ్యాపకులకు, ప్రియమైన విద్యార్థులకు, కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ప్రజాప్రతినిధులకు అందరికీ పేరు పేరున నమస్కారం. ముందుగా ఈరోజు గ్రాడ్యుయేట్ పట్టాలు అందుకున్నటువంటి మా ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ కు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఈ కాలేజీలోకి వచ్చిన తర్వాత ఆ రోజు ఇనాగ్రేషన్ అప్పుడు చూశాం, మళ్లీ ఈరోజు చూస్తే ఇది మన తెలంగాణలో ఉన్నామా, మన దేశంలో ఉన్నామా, ఎక్కడో ఒక వరల్డ్ క్లాస్ యూనివర్సిటీలో ప్రపంచ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో ఉండేటువంటి ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ ఒక యూనివర్సిటీలో ఉన్నంత గొప్పగా ఈ కాలేజ్. యూఆర్ సో లక్కీ, ఎందుకంటే మా విద్యార్థులు నిజంగా అదృష్టవంతులు. 1984 సంవత్సరంలో ఐసీఏఆర్ ఈ ఫారెస్ట్రీలో కోర్సెస్ స్టార్ట్ చేయడానికి అనుమతి ఇచ్చింది. 84 నుంచి మనం స్టార్ట్ చేయడానికి 30 ఏళ్లు పట్టింది. ఐ థింక్ 86 పర్మిషన్ ఇచ్చింది. 86 టు 2016, ఇట్ ఈస్ 30 ఇయర్స్.